కాగలము. అరుణా కరుణా తరంగిత క్షీం ద్రుతపాశాంకుశ పుష్పపాణ చాపాం అణిమాది విరావృతాం మయూఖీ రహమిత్రేవ విభావయేద్భవానీ ధ్యాయేత్ పద్మాసనస్థాం వికసితవదనాం పద్మపత్రాయతాక్షీం హేమావాం పీతవస్త్రాం కరకళితలసతీమ పద్మాంబరాంగీం సర్వాలంకారయుక్తాం సతతమభయదాం భక్తనమ్రాం భవానీ శ్రీవిచ్చాం శాంతమూర్తిం సకలసురనుతాం సర్వసంపత్ ప్రదాత్రీ. మా, నీ నామాల అర్థాన్ని తెలుసుకోవటానికి ప్రయత్నిస్తున్న మమ్మల్ని ఆశీర్వదించు తల్లి. నీ అనుగ్రహాన్ని మాకు ప్రసాదించు తల్లి. ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ లలితా సహస్రంలోని 179వ నామం ఓం భేదనాశిని నమః. శ్రీ లలితా సహస్రంలోని 179వ నామం ఓం భేదనాశిని ఐ నమః. దీనికి అర్థాన్ని ఇప్పుడు మనం చక్కగా తెలుసుకుందాం. భక్తి కలిగే అన్ని రకాల భేదాలను నాశనం చేసేది ఇక్కడ ఉన్న ముఖ్యమైన భేదం ఒక్కటే, అదే ద్వైత భావన. జీవాత్మ పరమాత్మ వేరు అనే భావన, భక్తుడు వేరు భగవంతుడు వేరు అనే భావన. భగవంతుడిని పూజిస్తే భక్తుడికి కావాల్సిన ఇస్తాడు, అతని కోరికలు తీరుస్తాడు. అందుచేత భక్తుడు వేరు భగవంతుడు వేరు అనే భావన వీరికి ఉంటుంది. అదీ కాక నేను అంటే శరీరము ఇంద్రియాలే, కంటికి కనిపించే ఈ శరీరమే నేను అనే భావన ఉంటుంది. వీరి దృష్టిలో పరమాత్మ వేరే ఎక్కడో ఉన్నాడు. ఈ రకమైన భావన పతన హేతు. బృహదారణ్యకోపనిషత్తులో ప్రజాపతి కథ చెప్పబడింది, దాన్ని లోగడ వివరించాం. అందులో ఈ శరీరమే ఆత్మ అనుకుని వెళ్ళిపోతాడు రాక్షసరాజైన విరోచనుడు. అది చూసి బ్రహ్మదేవుడు చాలా పొరపాటు జరిగిపోతోంది. ఈ శరీరమే నేను అని ఎవరైతే అనుకున్నారో వారు పతనానికి చాలా దగ్గరలో ఉన్నారు అనుకుంటాడు. అదేవిధంగా విరోచనుడు కూడా ఈ శరీరమే ఆత్మ అని రాక్షసులకు చెప్పి వారి పతనానికి కారణమైనాడు. శరీరమే నేను అనుకునే వాళ్ళు అజ్ఞానులు, వారు పశుతుల్యులు. అందుకే పరమేశ్వరుణ్ణి పశుపతి అంటారు. అంటే పశువునాం పతి, జ్ఞానం లేనటువంటి పశుతుల్యులైన మానవులకు పతి అని అర్థం. అదే పరమేశ్వరి తత్వం. అందుచేత తన భక్తుల యొక్క అజ్ఞానాన్ని పోగొట్టేది, వారిలో భేదభావాన్ని పోగొట్టేది ఆ పరమేశ్వరి. ప్రపంచంలోని జీవరాశులన్నిటిలోనూ ఆత్మ ఒక్కటే. జీవరాశులే కాదు, కనిపించే పదార్థాలు కనిపించని పదార్థాలందు కూడా ఉన్న తత్వం ఒకటే. చాందోజ్యోపనిషత్తులో సత్యకామజాబాలి కథ ఇందుకు చక్కని ఉదాహరణ. సత్యభామజాకాలి ఈ సత్యకామ బాజాలి బ్రహ్మతత్వం తెలుసుకోవడానికి గౌతముడి దగ్గరికి శిష్యుడిగా చేరతాడు. గౌతముడు అతనికి 400 ఒట్టిపోయిన ఆవులు కదల్లేని ఆబోతులు ఇచ్చి వీటిని అడవికి తీసుకొని పోయి మేపు అంటాడు. వీటి సంఖ్య 1000, అయిన తర్వాత తిరిగిరా అంటాడు. సత్యకాముడు బ్రహ్మజ్జ ఇంతకాలమైనా తనకు లభించినందుకు దుఃఖిస్తూ గురువుగారి ఆజ్ఞ ప్రకారం ఆవులను మేపుతుంటాడు. అలా కొన్ని సంవత్సరాలు గడిచినాయి. అప్పుడు ఒకరోజు సాయం సమయంలో మందలో నుంచి ఒక ముసలి ఆబోతు వచ్చి, సత్యకామ పరబ్రహ్మతత్వం 4 పాదాలుగా ఉంటుంది, నేను నీకు మొదటి పాదాన్ని వివరిస్తాను. సత్యకామ, ఈ విశాల విశ్వంలో 4 దిక్కులు బ్రహ్మతత్వంలో 1 భాగము ఉంటుంది. 2వ పాదాన్ని అగ్నిదేవుడు చెబుతూ భూమి ఆకాశము సముద్రాలు పర్వతాలు నదులు అన్నీ పరబ్రహ్మలోని భాగాలే అంటాడు. 3వ పాదాన్ని ఒక హంస చెబుతూ అగ్ని సూర్యుడు చంద్రుడు విద్యుల్లతలు అన్నీ పరబ్రహ్మలో భాగాలే అంటుంది.
నాలుగవ భాగాన్ని నీటి పక్షి చెబుతూ ప్రాణం బ్రహ్మ, దృష్టి బ్రహ్మ, శ్రవణం బ్రహ్మ, మనస్సు బ్రహ్మ అంటుంది. అలాగే ఉపకోశలుడికి ఆశ్రమంలో అగ్నులు పరబ్రహ్మతత్వాన్ని ఉపదేశిస్తూ ప్రాణమే బ్రహ్మ, ఆకాశమే బ్రహ్మ, ఆనందమే బ్రహ్మ, సూర్యుల్లోని బ్రహ్మతత్వంలో నాలో ఉన్న బ్రహ్మతత్వం ఒకటే, ఆకాశంలోని మెరుపులు ఏ తత్వమైతే ఉన్నదో అదే నాలోనూ ఉన్నది, అదే చరచర జగత్తంతా వ్యాపించున్నది అంటాడు. అదే ఈ చరాచర జగత్తంతా కూడా వ్యాపించున్నది అంటాడు. కాబట్టి చరాచర జగత్తులోని నేల, నింగి, నిప్పు, నీరు, కొండలు, కోనలు, జీవరాశి అంతా పరబ్రహ్మ స్వరూపమే. అంతకన్నా వేరేగా ఏదీ లేదు. తన భక్తులకున్న భేదభావాన్ని పోగొట్టి జీవాత్మ పరమాత్మ రెండు ఒకటే అనే విషయాన్ని బోధిస్తుంది ఈ పరమేశ్వరి. అందుకే ఆమె భేద నాశిని అనబడుతుంది. శ్రీమాత్రేన్మహ సర్వం శ్రీ అమ్మ పాదార విందార్పణమస్తు. సర్వే జనా సుఖినో భవంతు.